మీ పిల్లలు దేవుని వాక్యంలో ఎదుగుతున్నారో లేదో మీరు చూడాలా. మీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో లేదో మీరు గమనించాలి. మీ పిల్లల ముందు మీ తప్పులు మీ పొరపాట్లు ఎక్స్పోజ్ చేయటం ద్వారా ఆ చిన్న వయసులో ఎంతో ప్రభావం వారి మీద పడుతుందండి. తల్లి తండ్రి యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక స్థితి, తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ సంబంధమైన స్థితి తప్పకుండా పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు యంగ్ ఏజ్కి వచ్చిన బిడ్డలను బట్టి మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు కన్నీరు కారుస్తూ, అయ్యో మేము ఏం చేసాం, మా పిల్లలకి ఇంత చదివించాం, ఇంత డబ్బు పెట్టాం, అయినా వారు సంతోషంగా లేరు, మాకు దూరం అయిపోతున్నారు, చాలా విషయాల్లో అనేక బలహీనతలకి బానిసైపోతున్నారని కొంతమంది తల్లిదండ్రులు మాతో చెప్పుకొని ఏడుస్తారండి. ఇక్కడ కూర్చున్న మీకు, ఈ ప్రోగ్రాం చూసే బిడ్డలకి నేను చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, తిమోతి ఒక మంచి విశ్వాసిగా ఒక మంచి ఆధ్యాత్మికత జీవితాన్ని జీవించడానికి తన తల్లి కారణం. ఎవరు చెప్పండి? తల్లి. తల్లి. అందుకనే అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటాడంటే, నీ అవ్వలో నీ తల్లిలో ఏదైతే వసించిందో అది నీలో కూడా వసిస్తుంది. చూడండి, తల్లిదండ్రులు మంచి మనస్సు కలిగిన వారైతే బిడ్డలకు మంచి మనసు వస్తుంది. తల్లిదండ్రులు దైవికంగా ఉంటే బిడ్డలు కూడా దైవికంగా ఉంటారు. తల్లిదండ్రులు ఆత్మపూర్ణులైతే పిల్లలు కూడా దైవికంగా ఉంటారు. తల్లిదండ్రులు చెడు మాటలు మాట్లాడకుండా దయగలిగిన మనసు కలిగి ఉంటే పిల్లలకు కూడా మనసు కలుగుతుంది. మీ పిల్లల జీవితం కేవలం మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటారు పిల్లల ముందు. కొన్నిసార్లు వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో చూచిరాపు అంటారు. కొన్నిసార్లు ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం గురించి, సేవకుల గురించి డిస్కస్ చేస్తారు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నా నీ మాట వింటారు. వాళ్ళు ఎక్కడున్నా పిల్లలు ఈరోజు చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులే. పిల్లల ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవటానికి కారణం తల్లి తండ్రి. దేవుడు దైవ సేవకునికి నాకు ఇచ్చిన భారం ఏంటంటే, ఈ సండే స్కూల్ పిల్లలు స్పిరిచువల్గా వాళ్ళ పేరెంట్స్ కుటుంబ సభ్యులు ఆత్మీయతలో పెంచట్లేదని ఒక ఇంప్రెషన్ మాలో కలుగుతుంది. ఒక రౌడీయిజం లాంటి ఒక ఒక బయట, చూడండి, గుండాయిజం రౌడీయిజం చేసే వ్యక్తులు ఎలా ఉంటారో ఆ పిల్లల్లో, కొంతమంది పిల్లల్లో మేము అక్కడక్కడ గమనిస్తుంటాం ఆ పోలిక, ఆ మాట, ఆ కఠినత్వాన్ని. చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితి ఈ రోజుల్లో పిల్లలు తయారవుతున్నారంటే, ఒక చిన్న పిల్లవాడు చిన్న వయసు నుంచి దొంగతనం చేసేవాడట. దొంగతనం చేసి పెద్ద గజ్జి దొంగగా మారిపోయాడు. పెద్ద గజ్జి దొంగ అయిపోయిన తర్వాత అతను పోలీస్ వాళ్ళకి పట్టబడ్డాడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో అతనిని పెట్టి అతను చేసిన భయంకరమైనటువంటి దొంగతనాన్ని బట్టి అతనికి ఉరి శిక్ష వేయటానికి ఆ గవర్నమెంట్ వారు నిర్ణయించారట, కోర్టు నిర్ణయించింది. ఉరి శిక్ష వేసే టైంలో నీ చివరి కోరిక ఏంటి అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అన్నాడు, చివరిసారిగా నా తల్లితో ఒకసారి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. తన తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఆ తల్లి దగ్గరికి రాగానే చెవిలో ఏదో చెప్తున్నట్టు చేసి తల్లి చెవిని భయంకరంగా కొరికాడట. అప్పుడు వెంటనే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు లాగేసి, ఎందుకురా చచ్చిపోయేటప్పుడు కూడా మూర్ఖునిగా ప్రవర్తిస్తున్నావు అంటే, అయ్యా మీరు నా కా చేతులకి సంకెళ్ళు వేశారు, ఒకవేళ నా చేతులే కానీ ఓపెన్ ఉంటే నా తల్లిని చంపేసేవాడిని. నా తల్లి బుక్ దొంగతనం చేసినప్పుడు, పెన్ దొంగతనం చేసినప్పుడు నన్ను కొట్టలే. నన్ను ఏమందంటే, అక్కడిక్కడ దొంగతనాలు చేసుకురా అని ప్రేరేపించింది. అక్క
అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అనేక దొంగతనాలు చేసి తీసుకురాని నా తల్లి నన్ను ప్రేరేపించి పంపింది. నేను మొదటి దొంగతనం అప్పుడు నా తల్లి కొట్టిన, రెండో దొంగతనం అప్పుడు కొట్టిన, మూడోసారి చేసినప్పుడు కొట్టిన, ఈరోజు నేను గజ్జ దొంగన అయ్యేవాడిని కాదు. నేను ఉరికమ్మం ఎక్కటానికి కారణం, నేను గజ్జ దొంగగా మారటానికి కారణం నన్ను కన్న నా తల్లి. ఈ రోజుల్లో చాలామంది రూడ్గా తయారవడానికి, కుటుంబంలో భయంకరంగా మూర్ఖంగా ప్రవర్తించడానికి, బయటికి వెళ్ళి ఎలాంటి సాక్ష్యం లేకుండా తల్లిదండ్రులకి అవమానం తీసుకురావటానికి, కుటుంబాలు వీధిన పాలు కావటానికి పిల్లలు అలా చేస్తున్నారు అని పిల్లల మీద నేరారోపణ చేసే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఒక్కసారి నీ జీవితాన్ని టెస్ట్ చేసుకో. నీ యవ్వన వయసులో నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నీ పిల్లల ముందు తాగుతూ, నీ పిల్లల ముందు స్మోక్ చేస్తూ, నీ పిల్లల ముందు నీ భార్యను కొడుతూ, నీ పిల్లల ముందు నీ భర్తను తిడుతూ, నీ పిల్లల ముందు నీ బిహేవియరు, భార్య భర్తలుగా మీ కుటుంబ వ్యవస్థ బిహేవియర్ అంతా ఆ పసి మొగ్గుగా ఉన్నప్పుడే వారి జీవితాల్లో పాతుకుపోయింది. వాళ్ళు ఈరోజు ప్రజలతో కలవలేరు, ఒక మంచి మనస్సాక్షి కలిగి మాట్లాడలేరు, అందరితో కలివిడిగా ఉండలేరు. ఎందుకంటే బయటికి పోతే తప్పని పెంచావు, లోపలికి వస్తే తప్పని పెంచావు, వాళ్ళకు ఒక స్వతంత్రత ఇవ్వలేదు. ఎందుకు నువ్వు చేయలేదు అంటే నీకు ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు కాబట్టి నీ బిడ్డలని ఆ విధంగా నువ్వు పెంచగలిగావు. నేను కొంతమంది పిల్లల్ని చెక్ చేస్తున్నప్పుడు, కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సినిమా వేసుకుని సినిమా ఫీల్డ్లో ఉన్న డ్రెస్సింగ్ పిల్లలు సినిమా హీరోల టైప్ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డలకి నువ్వు మంచిని విత్తట్లేదు కానీ చెడుని విత్తే తల్లిగా తండ్రిగా ఉంటున్నావు. నా బిడ్డ సెటిల్ కాలేదు, నా కొడుకు సెటిల్ కాలేదు అని అనుకుంటున్నావు. చూడు, నువ్వు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకునే తండ్రిగా ఉంటే, నీకు పాజిటివ్ థింకింగ్ ఉంటే, నీకు మంచి క్వాలిటీస్ ఉంటే అది తప్పకుండా నీ బిడ్డల మీద పడుతుంది. నువ్వు ఎన్ని దేవుడు గద్దించినా బుద్ధి చెప్పినా నీ రిసీవింగ్లో స్వచ్ఛత ఉంటే అది నీ బిడ్డలకు కూడా అది ఆశీర్వాదకరంగా మారిపోద్దండి. చాలామంది ఈ రోజుల్లో నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, నువ్వు మాట్లాడినట్టే నీ పిల్లలు మాట్లాడతారు. చూడండి, ఎక్కువగా మొట్టమొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులు, నెక్స్ట్ టీచర్స్. మీకు ఈరోజు మీకు నేర్పిస్తున్నాను, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ఏ తల్లిదండ్రులైతే శిక్షలో కొన్ని కొన్నిసార్లు స్ట్రిక్ట్లో దైవికంగా ఆత్మీయ విషయాల్లో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్, అంతేగాక కొన్ని కొన్నిసార్లు వారి ఆత్మీయ జీవితంలో శ్రద్ధ వహించి ఎవరైతే ఆ విధంగా పెంచుతారో వారు తప్పకుండా ప్రయోజకులు అవుతారండి. బెత్తము వాడని తండ్రి కుమారునికి ఏమవుతాడట? విరోధి, గారాబం. వాళ్ళు ఏది అడిగితే అది గారాబం. ఎంత గారాబం అంటే, నా తల తాకట్టు పెట్టైనా నీకు తెచ్చిస్తా, దేవుని చిత్తమా, దేవుడు వెళ్ళమంటున్నాడా. ఎదిగిన బిడ్డలు వారు నేను గద్దిస్తారు కొన్నిసార్లు, మమ్మీ నువ్వు చేసే తప్పు, డాడీ నువ్వు చేసే తప్పు, నోరు మూసుకో మాకంటే నీకు బాగా తెలుసా అని పిల్లల నోటిని నొక్కివేసే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ ముందే వాక్యం గురించి, సేవకుల గురించి, సంఘాల గురించి విచ్చలు విడిగా మాట్లాడుకొని వారికి దేవునికి, దేవుని సేవకులకి తెలియకుండా కొన్ని తప్పుడు మార్గంలో నడిచే తల్లిదండ్రులు ఉన్నారు. అనుకుంటుంటారు కొన్నిసార్లు, మేము కరెక్టే వెళ్తున్నాం కదా, నువ్వు దైవ సేవకులకి నీ నువ్వు చేస్తున్న పొరపాట్లు నీ పిల్లల్ని చెప్పొద్దు అనుకుంటున్నావు, కానీ నువ్వెంత శాపాన్ని వాళ్ళకి ఇస్తున్నావో. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు అబద్ధాలు ఆడటం నేర్పిస్తున్నావు. ఇంట్లో మెసేజ్ గురించి డిస్కషన్స్, సేవకుల గురించి డిస్కషన్స్, మన ఇంటికి వాళ్ళు వచ్చినట్టు చెప్పకున్నానా, ఎందుకు ఇట్లాంటి పాపపు విత్తనాన్ని ఇస్తున్నావు నీ బిడ్డలకి, విషయాన్ని నాటుతున్నావా? ఏం చేద్దామనుకుంటున్నావు భవిష్యత్తులో నీ బిడ్డల్ని? ఒక చిన్న దొంగతనం చేస్తేనే, ఒక అబద్ధం ఆడితేనే నువ్వు చేసేది తప్పునానా అని
తండ్రిగా తల్లిగా బోధించాల్సిన నువ్వు, విశ్వాసములో పెంచవలసిన నువ్వు, ఆత్మీయతలో పెంచవలసిన నువ్వు, నీ ప్రవర్తనను బట్టి నీ బిడ్డలు యథార్థవంతుల బిడ్డలు తదనంతరం ధన్యులు అవుతారు. నువ్వు ఉంటావు వెళ్ళిపోతావు, కానీ నీ బిడ్డలకి నువ్వు యథార్థవంతుడిగా బ్రతికినప్పుడు నీ బిడ్డలకి ఏమి మిగులుస్తావంటే ధన్యత ఉంచుతా. పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు ఈరోజు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని మన దేశంలో ఒక వాక్కు ఉంది. ఈరోజు నువ్వు పెంచుతున్న పసి మొగ్గలే రేపు దేవుని నామాన్ని నిలబెట్టేవారు. వారా నువ్వు ఎవరి కళ్ళు కప్పినా దేవుని కళ్ళు కప్పలేవు. నీ కుటుంబంలో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ భార్యని ఎలా తిడుతున్నావు, నీ భర్తని ఎలా తిడుతున్నావు, నీ కుటుంబంలో నీ ప్రవర్తన ఎట్లుందో క్షుణ్ణంగా వాళ్ళు ఏం చేస్తారంటే గమనిస్తారు. రేపు వాళ్ళు పెళ్ళవుతున్నా నీ ప్రవర్తనను బట్టి వాళ్ళు తయారవుతారు. మా మమ్మీ ఇట్లా చేసింది కాబట్టి నేను ఎట్లా ఉండాలా, మా డాడీ ఇట్లున్నాడు కాబట్టి నేను ఎట్లా ఒక మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండకపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు. నీ భర్తకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు మంచి మనసు కలిగి పక్షపాతం లేకుండా అందరితో ఉంటే వాళ్ళు కూడా అది ఉంటారు. నువ్వు కొన్ని కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ కప్పిపుస్తే అదే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు ఏది విత్తుతావో అది వాళ్ళు కోస్తారు. అందుకనే విశ్వాసంలో బలవంతుడిగా ముందుకు సాగుతున్న తిమోతితో పౌలు భక్తుడు అంటున్నాడు, ఇది నీలోనికి ఎట్లొచ్చిందో తెలుసా తిమోతి, ఇది నీ తల్లి నీ అవ్వ, అంటే మీ అమ్మ వాళ్ళ అమ్మలో ఉన్నది అది, తర్వాత నీ తల్లిలోకి వచ్చింది, నీ తల్లిలో నుంచి ఎవరిలోకి వచ్చింది నీలోనికి, ఇది నీలోని వసిస్తుంది. అందుకని నీవు విశ్వాసంలో నిలకడగా ఉండు. ఇది నీ స్వతహాగా వచ్చింది కాదు. ఎక్కడి నుండి వచ్చిందంటే నీ బ్యాక్గ్రౌండ్. చూడండి, కొన్ని కొన్నిసార్లు నేను కొంత కొంతమందిని గమనిస్తుంటాను, ఇంట్లో స్త్రీ పెత్తనం చేస్తే వీళ్ళు కూడా పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు భర్తల మీద పెళ్ళైనాక. కొన్ని కొన్నిసార్లు తల్లి కమాండింగ్గా అక్కడ విషయాలు ఇక్కడ వీళ్ళలో కూడా అది కనపడుతుంటుంది. అందుకనే తల్లివైన నీవు తండ్రివైన నీవు నీ ఆత్మీయ జీవితాన్ని మొదటిగా నువ్వు దిద్దుకోవాలా. నీ బిడ్డల విషయంలో చేసిన పొరపాటుని ప్రతిక్షణను క్షమాపణ అడగాల. నా బిడ్డలు పెద్దవారే కానీ చిన్నవారే కానీ పెంచే విషయంలో ప్రభువా నన్ను సంపూర్ణునిగా చేయని ప్రార్థన చేసుకోవాలా. బిడ్డల పెంపకంలో కూడా ప్రభువా నేను ఆత్మానుసారంగా నా బిడ్డల్ని పెంచాలా, నాకు అందుకే జ్ఞానం కావాలా. ఏం కావాలండి చెప్పండి అందరూ, తప్పకుండా అండి. వంశ పారంపర్యంగా ఇది పడిపోతుంటుంది. నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావో నీ చిన్న పసి మొగ్గలు వాళ్ళ మీద ఆ ట్రీట్మెంట్ పడిపోతుంది. నీ ప్రతి మాటని నువ్వు ఏ టైంకి వస్తున్నావు, నీ ఫ్యామిలీ నీ భార్యతో ఎలా ఉంటున్నావు, నీ భర్తతో ఎలా ఉంటున్నావు, నీ కుటుంబ వ్యవస్థను వారు గమనిస్తుంటారు. కానీ నువ్వు ఒకనొక టైంలో నీ వయసు అయిపోద్ది, కానీ ఎందుకు అప్పుడు వచ్చేటప్పటికి అయ్యో నా బిడ్డలు అయ్యో నా పిల్లలు, నువ్వు తండ్రిని దేవుడైన పరమ తండ్రిని మోసం చేస్తే మన బిడ్డలు మనల్ని మోసం చేస్తారు. అందుకని ఈ రోజుల్లో ఎక్కువ శాతం పిల్లలకి మరి ఎందుకు బయట ప్రపంచం యొక్క అది పడుతుందంటే కేవలం తల్లి తండ్రుల ద్వారానే. చిన్న వయసులో టీచర్స్ వేసే విత్తనం ఎట్లా పిల్లల్లో నాటుకుపోతుందో ఈ రోజుల్లో మన బిడ్డలని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని వినిపించి దేవుని వాక్కుని వారిలో నాటే ఒక మంచి తల్లిగా తండ్రిగా ఉండాలని, అటువంటి బోధనా విధానాన్ని మీ బిడ్డలకు నేర్పించాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. వాళ్ళని ప్రార్థనలో పెంచండి దయచేసి. మార్నింగ్ లేవగానే మోకరించి ఏసయ్యా నువ్వు నాతో రావాలయ్యా అని పిలిచే అనుభవంలో పెంచండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏసయ్యా నువ్వు మాతో ఉండాలయ్యా అనుభవంలో పెంచండి. వాళ్ళు సంఘంలోనే కాదు సమాజంలో మాదిరిగా ఉండాలా. పిల్లల్ని ఎట్లా పెంచాలో, ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో ఈ రోజుల్లో ఏం అర్థం కావట్లేదండి. ఏ మోడ్రన్ డ్రెస్ వస్తే ఆ మోడ్రన్ డ్రెస్, స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరింపకూడదు. అలాగు చేయువారు అందరూ నీ దేవుడైన యెహోవాకి హేయులు. వెయ్యొచ్చా, మగపిల్లలు లేరు కదా, ఆడపిల్లలకి ముద్దుగా ప్యాంట్లు వేసుకొని ముద్దు ముచ్చట తీర్చుకోవచ్చా. నువ్వు ఎవరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నావంటే దేవుని ఆజ్ఞనే. వారిని మనం పెంచే పద్ధతిలో పెంచాలి. నానా ఇది తప్పు మనం చేయకూడదంటే వినరా వాళ్ళు? ఎందుకు వినరండి?
ఒక్కోసారి బెత్తంవాడాల వినప్పుడు వాళ్ళకి నువ్వు వాక్యం తెలిసిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? వాక్యాన్ని చెప్తావు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఇలాగు చేయువారు అందరూ కూడా యెహోవాకి హేయులట. ముద్దుగా అందంగా జీన్స్ టీషర్ట్లు వేసి పిల్లల్ని జుట్లిరబోసి అంత పిచ్చి పిచ్చిగా తయారు చేసి ఓ ఎంత మురిసిపోతుంటారో తల్లిదండ్రులు. దేవుని బిడ్డలుగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచైనా రండి, సిటీ నుంచి వచ్చారో బయట నుండి వచ్చారో ఈ కార్యక్రమం చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని నేను సూటిగా మీతో మాట్లాడుతున్నాను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నాకు బాధ లేదు, కానీ నేను సత్యాన్ని బోధించకపోతే నాకు భయం. ఎక్కడ బిడ్డలు ఖరాబ్ అయిపోతున్నారండి, ఎంత పిల్లల జీవితాలు ఈ రోజుల్లో భయంకరంగా తయారవుతున్నాయి. గద్దించే తండ్రి లేడు, బుద్ధి చెప్పే తల్లి లేదు. వీళ్ళ స్టైల్స్ వీళ్ళకే, వీళ్ళ పనులు వీళ్ళకే, వీళ్ళ మాటలు వీళ్ళకే, వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళకే. వీళ్ళు ఏం చేస్తారు అందరి గురించి ఆ పిల్లల ముందే ఎన్నో చెడ్డ మాటలు. అట్లెందుకు మమ్మీ అని మధ్యలో అడిగితే వింటున్నావా, నోరు మూసుకో బయటికి పో అంటారు. జాగ్రత్త, నువ్వు ఏది నోట్లో నుంచి నీ నాలుకలో నుంచి వస్తుందో అది బయటకు వస్తుందో అది ఎంత డేంజరస్ అని అర్థం చేసుకోవాలా. తల్లివైన నిన్ను వాళ్ళు ఎట్లా చూడాలంటే మా మమ్మీ స్పిరిచువల్ అనాలా. డాడీనైనా నిన్ను మీ బిడ్డలు ఎట్లా చూడాలంటే మా డాడీనా, మా డాడీ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాం అనాలా. మా డాడీ ప్రార్థనాపరుడు, మా డాడీ దీనుడు, మా డాడీ దైవిక భక్తి కలిగిన వాడు, మా డాడీ నిజంగా ఒక్క మాట మా మమ్మీని అనడు, మా ఇంట్లో ఏదైనా మా డాడీ సర్దుకుపోతాడు, మా డాడీ చాలా మంచివాడు, ఎందుకంటే ఏ శైలిలో ఉన్న మంచి మా డాడీలో మేము చూసామని నీ కడుపున బిట్టిన బుడ్డలు నీ గురించి సపోర్ట్ చేసి సాక్ష్యమియాలా. తల్లివైన నిన్ను చూసి అనాలి నీ బిడ్డలు, అయ్యో మా మమ్మీన నిజంగా ఎంత దైవికంగా పెంచిందండి అమ్మ. అమ్మ ఏ టైంలో తిట్టాలో, ఏ టైంలో ఆదరించాలో, ఏ టైంలో దగ్గర తీసుకోవాలో, ఆ టైంలో చేయాలా. ఎంత దైవికంగా మనం ఆలోచించాలండి, ఎంత స్పిరిచువల్గా ఈ రోజుల్లో మనం ఆలోచించాలి. ఎక్కడికి వెళ్తున్నారు మన బిడ్డలు, ఎవరితో మాట్లాడుతున్నారు మన బిడ్డలు, ఏ గేమ్ ఆడుతున్నారు మన బిడ్డలు, ఎవరితో ఆడుకుంటున్నారు మన పిల్లలు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏది అడిగితే అది కొనిస్తున్నావు, ఏది తినిపించమంటే అది తినిపిస్తున్నావు, ఏది కావాలంటే అది ఇస్తున్నావు, అది మంచి పద్ధతేనా? ఒకటి కొనాలి అంటే, ఒకటి తీసుకోవాలంటే నువ్వు అడుగుతున్నావా? ప్రార్థన చేసి ప్రభువా ఇది ఇవ్వాలా వద్దా, నా బిడ్డలకి ఇది చెయ్యాలా వద్దా, ఇది మంచిదా కాదా ప్రభువా, దీని వలన నా బిడ్డలకి ఉపయోగం ఉందా లేదా అని ఒక తల్లిగా ఒక తండ్రిగాను ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? మీ బిడ్డలు ఏ స్టైల్స్లో మీరు పెంచుతున్నారు నాకు తెలియదు, కానీ వాక్యం యొక్క ఉపదేశంలో మీ బిడ్డలను పెంచండి, వాక్యపు వెలుగులో మీ బిడ్డలను పెంచండి, ప్రార్థనలో మీ బిడ్డలను పెంచండి, ఆత్మీయతలో మీ బిడ్డలను పెంచండి. ఏసయ్య ఏంటో వారికి బోధించండి. ప్రార్థన చేపిస్తున్నారా మీ బిడ్డలతో? కనీసం నాన్న ఈ బయట పరిస్థితులు ఇట్లున్నాయి, అయ్యో ఇట్లాంటి ఒకవేళ యంగ్స్టార్స్ నీకుంటే ఇంత భయంకరమైన స్థితిలో ప్రజలున్నారు, కానీ నువ్వు దేవుని ఎరుగున్నావు, వారి కోసం భారం కలిగి ఒక గంట అయినా ప్రార్థన చేయమని చెప్తున్నావా నీ కొడుక్కి, నీ కూతురికి, చిన్న బిడ్డల నీ బిడ్డలకి? చూడు నానా నీకు ఫీజు కట్టుతున్నాను, నీకు మంచి భోజనం ఉంది, భోజనం లేని వారు, ఫీజు లేని వారు, మరి చదువుకోవాలని ఆశ ఉండి కూడా లేనివారు, ఎంతో అవకతవకలు ఉన్నవారు, చిన్న వయసు నుంచి పిల్లల్ని అమ్మేస్తున్నారు, చంపేస్తున్నారు, కిడ్నాప్ చేసేస్తున్నారు, చంటి బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, భయంకరమైన లోకం ఉంది నాన్న. అలాంటి బిడ్డలని దేవుడు తప్పించి కాపాడినట్లు నీ బిడ్డతో ఒక 15-20 హాఫ్ అన్ అవర్ అయినా నీ కొడుకుతో బిడ్డతో ప్రార్థన చేస్తున్నావా తల్లిగా తండ్రిగా? అది లేదు, నీ ఫ్రెండ్ ఎన్ని మార్కులు వచ్చినాయి, చదువు ఎప్పుడైతే దేవుని కంటే పరమార్థమైందో. ఈ రోజుల్లో మీరు చూడండి, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళైనా, డాక్టర్స్ చేసిన వారైనా, ఇంజనీర్స్ అయినా, ఏదైనా వారిని బట్టి కుటుంబంలో కొంత శాపం తాండవిచ్చింది. చదువు కంటే ముఖ్యమైంది దేవుడు, దేవుని వాక్యం ప్రథమ స్థానం. మీ బిడ్డలు ఎవరికి ఇవ్వాలంటే దేవునికి, ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలం. నీ బిడ్డలు
దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే దేవుడు వారి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, వివేచనని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, వారిని గొప్పవారిగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు వారితో ఉంటాడు. కూర్చోబెట్టి చెప్పాలా, నానా చదువు కంటే మొదటి స్థానం ప్రభుకి, రెండవదిగా చదువులోను వీకుంటే యేసయ్యని అడుగు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య లేని చదువు ఎందుకండి, యేసయ్య లేని పదవి ఎందుకు చెప్పండి, యేసయ్య లేని హోదా ఎందుకు, యేసయ్య లేని ఉన్నత స్థితి ఎందుకు, యేసయ్య లేని సాఫ్ట్వేర్ యుగం ఎందుకు, యేసయ్య లేని డాక్టరేట్స్ ఎందుకు, యేసయ్య లేని జీవితం ఎందుకు? ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా, ఎంత గొప్పవారమైనా యేసయ్యనే ఉండాలి మనకు.